హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిల్లు ఈరోజు మనం రవ్వ లడ్డులు చాలా మెత్తగా చాలా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్లోనికి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ అంటే సోజీ రవ్వ వేసుకొని కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోనికి ఒక కప్పు చక్కెర మూడు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చక్కెర పౌడర్ని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత పది జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పుల్ని ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి తర్వాత అదే నెయ్యిలోనికి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వను మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చక్కెర పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి చక్కెర పొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచుకోవద్దు ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న రవ్వ చక్కెర పొడిని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు గోరువెచ్చని పాలు వేసుకొని కలుపుకోవాలి పాలని ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది ఇలా అయ్యాక ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా కలుపుకొని చిన్న చిన్న లడ్డులా చుట్టుకోవాలి ఒక్కొక్క లడ్డుకి ఒక్కొక్క జీడిపప్పు వచ్చేలా ఎన్ని లడ్డూలు వస్తే అన్ని లడ్డులను చుట్టుకోవాలి ఇలా లడ్డూలన్నిటిని చేసుకొని వీటిని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే వారం పది రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్